మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేనూ జుంటె తేనె దార్ల కంటేనూ మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్క అని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి మీ బైబిల్ గ్రంథములను 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20-21 చదువుకుందాం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. మోయాబీలు మరి ఎవరినో ఒకళ్ళని చంపారు. ఆ చంపిన వ్యక్తిని పాతి పెట్టడానికి ఇజ్రాయెల్లో వెళుతుండగా శత్రువులు వస్తున్నారని వారికి తెలిసి భయపడి ఆ చనిపోయిన భౌతికాయని పాతి వేయడానికి బదులుగా ఎక్కడైతే ఎలీషా యొక్క భౌతికాయం ఉందో, ఎక్కడైతే ఎలీషాను పాతి పెట్టారో అక్కడ ఎలీషా చనిపోయే సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, మనకు తెలియదు. కానీ ఆ యొక్క ఆ భౌతికాయం అనేది అక్కడ ఉంది. అప్పుడు ఆ భౌతికాయము చర్మం లేదు, కానీ ఏమంటే ఎముకలు మాత్రం ఉంది. కాబట్టి ఆ ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భౌతికాయాన్ని ఆ ఎముకలకు తగిలినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఏం చేశాడు? లెగిశాడుగా. దాని గురించి నాకు ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. ఎలీషా గురించి ఎంత సమర్పణ గలవాడు, ఎంత అంకిత భావం గలవాడు, ఎందుకు దేవుడు ఆ శక్తినిచ్చాడు. మనం కూడా ప్రభు ఎలీషా లాగా నాకు కూడా 2వ అభిషేకం దయచే అంటాం, కానీ ఎలీషాకు ఉన్న సమర్పణ ఉందా, ఎలీషాకు ఉన్న నమ్మకత్వం ఉందా? చూడండి ఈ మాట 2వ అధ్యాయానికి రండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడా గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియాతో దేవుడు అంటాడు, నువ్వు బెత్తేలకు పొమ్మంటాడు. అప్పుడు మీ ఏలియా ఏమంటాడంటే తన శిష్యుడితో అంటాడు, నువ్వు ఇక్కడే ఉండిపో అంటాడు. కానీ శిష్యుడు ఏమంటాడంటే, యెహోవా జీవముతోడు, నా జీవముతోడు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. నమ్మకమైన బంటు, నమ్మకమైన పరిచారకుడు. ఒక్కసారి కాదు, 3 సార్లు చూడండి. ఇంకోసారి కూడా చూస్తే, 4వ వచనంలో చూస్తే, ఏలియా ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, 2వసారి ఏమంటున్నాడు ఇక్కడ, నేను మాత్రము నిన్ను విడువనని తన యొక్క మెంటోర్తో, తన యొక్క మార్గదర్శకుడితో అంటున్నాడు. ఇంకో 3వదమ్మా 6వ వచనం కూడా చూడమ్మా. అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పాను, గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. మరి విచిత్రంగా అనిపించింది నాకు చదవంగానే. ఎందుకు మరి అభిషేకాన్ని పొందుకున్నాడు, ఎందుకు 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడంటే కమిట్మెంట్ కనబడతాయండి అక్కడ. అక్కడ మరి ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశంలో బైబుల్ కాలేజ్ ఉండేది, బైబుల్ స్కూల్స్ ఉండేది. వాటిని ప్రవక్తలను సిద్ధం చేయడానికి, సంసద ప్రాఫిట్స్ సిద్ధం చేయడానికి స్కూల్స్ పెట్టారు. ఒక స్కూల్ చూస్తే గిల్గాల్లో ఉంది, ఇంకో స్కూల్ బెతేలులో ఉంది, ఇంకో స్కూల్ చూస్తే ఎరుకోలో ఉంది. కాబట్టి ఏలియా ఇప్పుడు ఆరోహణ కాబోతున్నాడు కాబట్టి, ఆరోహణ అయ్యే ముందు అందరికీ ఆ స్కూల్స్ తాను స్థాపించాడు కాబట్టి అందరికీ గుడ్ బై చెబుతానికి వెళుతున్నాడు. అట్టి సమయంలో మరి ఒక్కో స్కూల్లో చూస్తే ఆ రోజుల్లో 50 మంది ప్రవక్తలు ఉండేవారుగా. ఇప్పుడు ఏలియా అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపోవయ్యా, నేను వెళ్ళొస్తానంటే ఎలీషా అన్నాడు, ఇక్కడ మాత్రం నేను మాత్రం ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో నేను అక్కడికే వస్తాను. ఈ బెతేలుకు వెళ్ళాడు, ఎరుకోకి వెళ్ళాడు, యోర్ధానికి వెళ్ళాడు. అది మనకి దేన్ని సూచిస్తుందంటే సమర్పణ సూచిస్తాయింది. ఎందుకంటే తను మిగిలిన 150 మంది శిష్యులు, 150 మంది ఉన్నారుగా, వారితో పాటు ఏలియా, వారితో పాటు ఎలీషా ఉండలేదు. కానీ
వారితో పాటు ఎలీషా ఉండలేదు కానీ ఏం చేస్తాడు, ఏలియా ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తాను అంటున్నాడు. ఈ రోజుల్లో చూసారా, ప్రజల్లో సమర్పణ గడపట్ల ప్రజలేదో సంఘానికి దర్శకుల్లాగా విజిటర్స్లాగా వస్తున్నారు, కానీ ఒక చెట్టు కనుక ఒక స్థలం నుంచి మరొక స్థలానికి, ఒక సంఘం నుంచి మరొక సంఘానికి వెళుతూ ఉంటే కనుక ఆ చెట్టు ఫలించదు. ఏ చెట్టు అయితే నీటి కాలువ యోరణ నాటబడుతుందో ఆ చెట్టు ఫలిస్తుందండి. మీ అందరికీ ఇచ్చే సవాల్ ఏంటంటే, కమిట్మెంట్ చాలా ప్రాముఖ్యం. నీ భార్య కమిట్మెంట్ కోరుకుంటాయింది, నీ భర్త కమిట్మెంట్ కోరుకున్నాడు, అన్నిటికంటే దేవుడు నీ కమిట్మెంట్ కోరుకున్నాడు. దేవుడు మరి దేవుని మందిరానికి నువ్వు లక్ష్య పెడుతున్నావా, దేవుని వాక్యాన్ని లక్ష్య పెడుతున్నావా? కమిట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యము. అదే మ్యారేజ్ అనేది కూడా, వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ కాదు, కానీ మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, ఇట్స్ ఏ కవెనెంట్. వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ కాదు. ఈ రోజుల్లో ప్రజలు, క్రైస్తవులు కూడా వివాహాన్ని ఒక కాంట్రాక్ట్గా చేసి కమిట్మెంట్గా దాన్ని చూడలేదు. కానీ ఈ వాక్యములు చూస్తే కనుక, ఎలీషా చూస్తే కనుక, ఏలియా వెళ్ళిన చోట కల్లా వెలిగాడు. ఆ 150 మంది శిష్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళలేదు, కానీ ఏలీషా మాత్రము ఏలియా అడుగుజాడలో నడుస్తున్నాడు, ఏలియా ఆదేశాల ప్రకారం నడుస్తున్నాడు. కొన్నిటిలో రాజీ పడకూడదు, పాపం విషయంలో రాజీ పడకూడదు, పరిశుద్ధత విషయంలో రాజీ పడకూడదు, లేకపోతే మరి ప్రార్థనల విషయంలో రాజీ పడకూడదు, మందిరానికి వెళ్ళే విషయంలో మనం రాజీ పడకూడదు. కొన్ని ప్రాధాన్యతలు చాలా ప్రాముఖ్యం. అందుకనే ప్రభు యేసుక్రీస్తు అంటాడు, మొదట నా రాజ్యము నా నీతి వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అప్పుడు దేవుడు మీకు ఇస్తానని చెప్పాడు. కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సమర్పణ, అంకిత భావం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాదు, సంఘానికి వచ్చినప్పుడు మరి ఏదో ఒక పరిచర్య చేయాలి, ఆ పరిచర్యలో పాలు పొందాలి. ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎంతమంది పురుషులు 40 రోజులు ఉపవాస ప్రార్థనకి వస్తున్నారు? ఎందుకంటే యువర్ కమిటెడ్ టు యువర్ జాబ్. నీ ఉద్యోగ విషయంలో రాజీ పట్టలేదు, నీ ఉద్యోగ విషయంలో నువ్వు వెళుతున్నావు చేస్తున్నావు, కానీ దేవునికి మరి ఒక్కరోజున దేవుని మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొన్నావా? మరి దాని తర్వాత చూస్తే 7వ వచనం కాడ చదువమ్మా, 2వ అధ్యాయము. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను గనుక. ఎంత అద్భుతాన్ని దేవుడు చేశారు చూడండి. ఏం చేశాడు ఇక్కడ ఏలియా? ఆకాశానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఎలీషాను అడిగాడు, నీకేమి కావాలని నువ్వు కోరుకుంటున్నావంటే ఏమన్నాడు చెప్పండి, నాకు 2 పాళ్ళ ఆత్మ. ఇప్పుడు నేను మరి ఎలీషా తర్వాత ఎవరన్నా శిష్యులు వస్తే కనుక 3 పాళ్ళ ఆత్మ అడగాలి, కానీ ఎక్కడ అడిగినట్టు మనకి ఇక్కడ కనబట్టలేదు. ఏలియాని ఎలీషా 2 పాళ్ళ ఆత్మ కావాలిగా. అప్పుడు మరి ఏలియా అంటాడు, నేను ఆరోహణుడైనప్పుడు గనక నీవు నన్ను చూస్తే గనక నీకప్పుడు 2 పాళ్ళ ఆత్మ నీకు ఉంటుందంటాడు. చివరికి మరి ఏలియా మరి ఆరోహణ అవుతాడు. ఎట్లా ఆరోహణ అవుతాడు? అక్కడ అగ్ని రథమును, అగ్ని గుర్రముల ద్వారా సుడిగాలిలో ఆరోహణ అవుతాడండి. ఏలియా ఆరోహణ అవుతాడు. అప్పుడు వెంటనే ఎలీషా కన్నులెత్తుతాడు. కన్నులెత్తి ఏమంటాడంటే, నా తండ్రి నా తండ్రి, కన్నులెత్తి నా తండ్రి నా తండ్రి. ఇక్కడ చూసారు, అంతకుముందు ఏం చేస్తాడు? అంతకుముందు ఏమన్నాడు ఎలీషా ఏం చేస్తాడు? అంతకుముందు ఏలియా చేతుల్లో నీళ్లు పోస్తున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం విడిచిపెట్టేశాడు, ఆస్తిని వదిలేశాడు, అన్నిటిని వదిలేసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆ యొక్క ఎలీషా ఏలియా చేతిలో నీళ్లు పోస్తున్నాడంట. ఇంకో ప్రస్తుత పద్యాలను చెప్పాలంటే కనుక, ఆ యొక్క పాస్టర్ గారి బ్యాగ్ తీసుకెళ్తున్నాడంట, పాస్టర్ గారి ఐప్యాడ్ మోసుకెళ్తున్నాడు, పాస్టర్ గారి ఐఫోన్ మోసుకెళ్తున్నాడు. పాస్టర్ గారికి ఏం చేస్తున్నాడంటే మర్యాద చేస్తున్నాడంటే, ఏంటి, ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు, వ్యాపారాన్ని విడిచిపెట్టేశాడు, తనకున్న 12 జతల ఎడ్లను అన్నింటినీ విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఉపచారం చేస్తున్నాడు. 2 జతల శక్తి పొందుకోవడానికి ఎలీషా దేనినైనా సరే త్యాగం చేయడానికి సాహసించాడండి, దేనినైనా త్యాగం చేయడానికి సాహసించాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆరోహణ అవగానే ఏమంటాడు, నా తండ్రి నా తండ్రి. ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. ఇజ్రాయేలు వారికి రథమును, దాని అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో చూస్తే మరి మన యొక్క పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు చనిపోయినప్పుడు దేవుడు ఒక రథాన్ని పరలోక నుంచి పంపించేవాడు. ఆ పంపించినప్పుడు ఆ రథములో వాళ్ళు పైకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తే ఏం చేశాడు? రథములు వచ్చినాయి, రథము వచ్చింది. చూసారు అక్కడ మాట చూడండి, అగ్ని రథమును, అగ్ని గుర్రములు. అది ఎవరు చూశారు? అది ఎలీషా మాత్రమే చూశాడు. కానీ
ఆ 50 మంది సిస్టర్లు ఎవరు అనుకుంటున్నారంటే ఆ ఏలియా సుడిగాలిలో వెళ్ళిపోతాడని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన సత్యం ఏంటంటే ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దైవజనులతో సహవాసం చేస్తారో దేవుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆ 150 మంది శిష్యులు చూస్తే కనుక భౌతిక నేత్రాలతో వాళ్ళ అగ్ని రథాన్ని చూడలేదు, వాళ్ళ అగ్ని గుర్రాలను వాళ్ళు చూడలేదు. కానీ అగ్ని రథాన్ని అగ్ని గుర్రాన్ని చూసిన వాడు ఒక్క మనిషే, ఎలీషా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా మంది రోజులు చూసారా ఆ విండ్ అంటే ఉన్నాడు, సుడిగాలి అంటే చాలా ఇష్టం. అంటే పరిశుద్ధాత్మలు కూడా గాలితో వాళ్ళు పోలుస్తారండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందినప్పుడు కొంతమంది కేకలు వేస్తారు, నాట్యం ఆడతారు, కొంతమంది చూస్తే ఎంతో భక్తితో విశ్వాసంతో ఉంటారు. కానీ అది మంచిదే, పరిశుద్ధాత్మతో పాటు చూసారా ఇక్కడ ఏం చేస్తాడు, ఎలీషా చూస్తే ఏలియాకి దగ్గర ఉంటు వల్ల ఆ యొక్క ఎలీషా యొక్క నేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ వెలిగించినప్పుడు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు చూశాడు. హల్లెలూయా. కాబట్టి మారు మనస్సు పొందుతూ మాత్రమే కాదు, కానీ అందుకనే ప్రభు యేసుక్రీస్తు అంటాడుగా మరి యోహాను చూస్తే బాప్తిసం మారు మనస్సు, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేతను అగ్ని చేతను బాప్తిసం ఇస్తాడు. కానీ అగ్ని బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యం. అగ్ని మన జీవితాల్లోకి వస్తే కనుక అగ్ని ద్వారా అద్భుతాలు చేస్తాము, సాహస కార్యాలు చేస్తాం. ప్రతి ఒక్కరూ ఎలీషాలాగా కోరుకోవాలి, ప్రభువా నాకు అగ్ని బాప్తిసం కావాలి. ఆ 50 మంది ఏం చేస్తున్నారు చెప్పండి, సుడిగాలని చూస్తున్నారు. 50 మంది శిష్యులు యోర్ధాన్ ఎరుకో దగ్గర నిలబడి ఆకాశమంగా చూస్తున్నారు. వాళ్ళకి ఏం కనపడింది, సుడిగాలే కనపడింది. కానీ ఒక్క ఎలీషాకు మాత్రమే అగ్ని రథము అగ్ని గుర్రము. కాబట్టి ఆ అగ్ని మనకు కావాలి. దేవునితో దగ్గరగా ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు అగ్ని మన జీవితాల్లోనికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడు, ఇప్పుడు 2 పాళ్ళ శక్తి పొందుకున్నాడు. ఆ పొందుకోగానే ఆ ప్రవక్తలు ఉంటారంటే ఆ ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉన్నది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే బాగుంది. ఇప్పుడు 2 పాళ్ళ ఆత్మ అంటే ఏంటి? అసలు వేదాంత పండితులు చెప్పే మాట ఏంటంటే, 1 పాళ్ళు ఆత్మ అంటే ఆత్మ నీ శరీరంలో ప్రాణము, శరీరము స్పిరిట్ ఉందిగండి. అంటే నీవు ఒక్క పాళ్ళు ఆత్మ అంటే నీ ఆత్మ చేత నింపబడ్డది 1 పాళ్ళు ఆత్మ అంటారు. మరి 2 పాళ్ళ ఆత్మ అంటే ఈ దేహము కూడా ఆత్మ చేత నింపబడితే కనుక దాని 2 పాళ్ళ శక్తి అని చాలామంది వేదాంత పండితులు దాని గురించి అభిప్రాయ పడతారండి. మరి ఇక్కడ 13వ అధ్యాయానికి రెండు ఒకసారి పెడదాం మనం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు 1 శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. వృద్ధాప్యులు ఎలీషా చనిపోయాడు. చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, ఎంత గొయ్యిదవుతాము, 8 అడుగుల బారు, 6 అడుగుల లోతు. మరి ఆ రోజుల్లో ఒక వ్యక్తి చనిపోయితే వాళ్ళు ఏం చేసేవారంటే సన్నపు నారబట్టలు తీసుకువచ్చి ఆ భౌతికాయని సుగంధ ద్రవ్యాలతో నింపి ఆ భౌతికాయం పాడవకుండా చెడిపోకుండా ఉండడానికి నింపి దాన్ని ఒక గుహలో పెట్టేసి దాన్ని ఆ గుహ ముందు ఒక రాయిని వాళ్ళు దొర్లించేవారు. అదే ఎలీషాకి జరిగింది అనుకుంటారు. అటు పెంపట వాళ్ళు ఏం చేసేవారంటే 1 సంవత్సరం జరిగిన తరువాత వారు వచ్చి ఆ యొక్క మిగిలిపోయిన అస్థిపంజరాన్ని తీసుకుంటారు. ఆ ఎముకలు వాళ్ళు తీసుకుని పోగు చేసి ఎముకలు ఆ పెట్టిలో పెట్టి మరొకసారి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి ఎముకలతో దానిని ఏం చేస్తారు, అక్కడ గుహలో దాన్ని పెడతారు. ఇప్పుడు ఏమైంది అక్కడ, ఆది కాండం 50వ అధ్యాయము 1వచనం కాడ చూడండి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. ఇక్కడ మరి యోసేపు తండ్రి పేరు యాకోబు. తను చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చనిపోయాడు, ఇక్కడ ఐగుప్తులో చనిపోయాడు. ఆ చనిపోయిన ఆ యొక్క యోసేపు తండ్రి యొక్క భౌతికాన్ని ఐగుప్తులో వాళ్ళు పాతిపెట్టలేదు. కానీ 13వ వచనం చూస్తే కనుక అతను కనాను దేశంలో తన భౌతికాయని అక్కడ పాతిపెట్టారు. అపోస్తుల కార్యంలో చూస్తే కనుక దొరకా చనిపోయినప్పుడు మొదలు ఏం చేశారు, ఆ భౌతికాయని వాళ్ళు కడిగారంట, స్నానం చేయించారు. ఆ స్నానం చేసిన తర్వాత భూస్థాపన కోసం మనం భౌతికాయని సిద్ధపరుస్తాంగా. ఇక్కడ చూస్తే ఏలియా ఆల్రెడీ చనిపోయి 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయిన పెప్పుడు ఆ బోన్స్ని ఏం చేశారు, ఆ ఎముకలన్నింటినీ ఒక సమాధిలో పెట్టారు. ఆ సమాధిలో పెట్టేం చేశారంటే వదిలేశారు.
అదే సమయంలో ఏంటంటే మరి ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన ఆ వ్యక్తి భౌతికాయాన్ని వాళ్ళు అనుకోకుండా శత్రులు వస్తున్నారని ఆ భౌతికాయాన్ని ఆ యొక్క ఏలియా ఎముకలు ఉన్న ఎలీషా ఎముకల చోట ఆ భౌతికాయను పెట్టగానే ఆ ఎముకలకు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భౌతికాయం తగలగానే ఏమైంది చెప్పండి, లెగిసి కూర్చున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అందుకని మరి ఆ యొక్క మరి అపోస్తల గారు 19వ అధ్యాయంలో కొంచెం చూస్తే కనుక అపోస్తలనే పౌలు ఎఫెస్సులో ఉన్నాడు. ఆ ఎఫెస్సులో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మరి అక్కడ ఎఫెస్ పట్టణంలో ప్రజలు మాంత్రిక విద్య చేసేవాళ్ళు. అటు మిమ్మల్ని మనం చదివితే కనుక వాళ్ళు ఏం చేసేవారు, పౌలు యొక్క నడికట్లు ఉన్నాయంట. దాని గురించి చూడండి ఒకసారి 19వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడు చూడండి. 11వ వచనం కాణించమ్మా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. భలే మాట చెబుతున్నాను. ఏమని చెప్పండి, ఏమని రోగుల మీద పౌలు చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ప్రార్థన చేయలేదు కానీ పౌలు యొక్క మరి చేతి గుడ్డలంట నడికట్లు వాళ్ళు ఏం చేశారు చెప్పండి, ప్రజలు వచ్చి తీసుకువెళ్ళారు. నడికట్లు అంటే స్వెట్ ర్యాగ్స్ అంటారు. ఆ పౌలులో శక్తి ఉందని వాళ్ళు గుర్తించి ఆయన యొక్క నడికట్ల కోసం చేతికట్ల కోసం వాళ్ళు చాలామంది వచ్చారంట. వారు తీసుకువెళ్ళారు. ఆ తీసుకువెళ్ళినప్పుడు దేవుడు ఏం కార్యం చేశాడు, విశేషమైన కార్యాలు చేసి, విశేషం అంటే సామాన్యమైన కార్యాలు కాదు, ఆ చేతికొట్ల ద్వారా ఆ నడికట్ల ద్వారా దేవుడు అద్భుతకరమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు రకరకాలుగా కార్యం చేస్తాడండి. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో శక్తి ఉంది. దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, ఎట్లా కార్యం చేస్తాడు. కొన్నిసార్లు మునుకోల కర్రను వాడుకుంటాడు, కొన్నిసార్లు గాడిద దవడ ఎముకలు వాడుకుంటాడు, కొన్నిసార్లు పిచ్చుకలను వాడుకుంటాడు, కాకులను వాడుకుంటాడు, అగ్ని రథాలను వాడుకుంటాడు, అగ్ని గుర్రాలు వాడుకుంటాడు. ఎట్లా వాడుకుంటాడు, ఎట్లా కార్యం చేస్తాడు, అది ఆయన సంకల్పమైనది. హల్లెలూయా హల్లెలూయా. ప్రయర్శాలు అంటారు దీన్ని. ఇప్పుడు మరి ప్రభు యేసుక్రీస్తు అద్దరి నుంచి ఇద్దరికి వచ్చాడు. రాగానే సమాజ మందపు అధికారి అయినటువంటి యాయిరు వచ్చి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, కొన్నిట్లో సావ సిద్ధముగా ఉన్నదంటాడు. ఆ వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు అతనితో కూడా వెళ్ళి యాయిరుతో కూడా ఇంటికి వెళ్తాడు. ప్రార్థన చేస్తానికి వెళ్తానికి ప్రయాణం ఆరంభిస్తాడు. ఈ లోపల 12 సంవత్సరాల రక్తస్రావము గల స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ అంటే ఆ రోజుల్లో ఆ స్త్రీ మరి బయటికి రాకూడదు. ఆ స్త్రీ రక్తస్రావం గల వారిని ఆ రోజుల్లో అపవిత్రులుగా వాళ్ళు భావించేవారండి. 25వ వచనం చూస్తే కనుక 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము అంటే తనకు కలిగిన ఆస్తినంతటిను పోగొట్టుకుంది. తను అంతా ఒళ్ళంతా గుల్లైపోయింది, ఇల్లంతా గుల్లైపోయింది అంటే అన్నిటినీ పోగొట్టుకుంది, అన్నిటినీ నష్టపోయిందండి. అటువంటి సమయాల్లో చూస్తే ఒక అద్భుత కార్యం కలిగినట్టు మనం చూడలేము. ఆమె యేసును గురించి వింద ఎవరో అంటే ఎవరో సాక్ష్యం చెప్పుంటారు, ఎవరో యేసుప్రభు గలీలలో ఉన్నాడు, యేసుప్రభు చనిపోయిన వారు లేపుతున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడనే వార్త ఆమె వినేం చేసి చెప్పండి. ఆమె ఆ వార్త విని ఆమె ఏమనుకుందంటే, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన వస్త్రము అంటే చెప్పండి, యేసుప్రభు ధరించిన వస్త్రము లోపల వస్త్రం ఉందో ఒకటి పైన వస్త్రం ఉంది. ఇది యేసుప్రభు ధరించినటువంటి పై వస్త్రము. ఆయనకనే ఆయన వస్త్రపు చెంగు నేను ఆయన్ని ముట్టుకోవసరం లేదు కానీ ఏం ముట్టుకోవాలి చెప్పండి, వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే చాలని చేసిందండి. వెనక బాల నుంచి వచ్చింది, ఎవరే చూడకుండా వచ్చింది. ఎందుకంటే ఆ రోజు యాయిరు ఉన్నాడు కాబట్టి యాయిరు చూస్తే కనుక ఇది అపవిత్రాలని ఆమెను తిరస్కరించవచ్చు. ఎవరు చూడకుండా ఎవరు కనిపెట్టకుండా కనిపెట్టని స్థితిలో ఏం చెప్పి వచ్చేం చేసింది తెలుసా, ఇది ముట్టుకుంది. ఏం చెప్పండి, వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఆ ముట్టుకోగానే ఆమె చెప్పండి, జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక. వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టెను. వెంటనే ఎంతసేపు పట్టింది, యేసు ప్రభుని అంటుకుందా, ఎవరిని అంటుకుందా, ఎవరిని ముట్టుకుంది, వస్త్రపు చెంగుని ముట్టుకుంది. ఆ పౌలు ఏం చేశాడు, నడికట్లు ముట్టుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ అపోస్తల కార్యాలు చూస్తే పేతురు యొక్క నీడ, నేను చిన్నప్పుడు పెరిగాడు వాళ్ళు నీడబడకూడదు అనేవాళ్ళు, అరే వాళ్ళు నీడబడితే కనుక మనకే నష్టం వస్తుందా శాపవద్దు కానీ, మరి పేతురు నీడపడంగానే ప్రజలు ఏం చేశారు అక్కడ స్వస్థ ప్రజలు పేతురు వస్తున్నాడని తెలిసి తండోపతండాలుగా యెరూషలేము చుట్టుపక్కల నుంచి అనేక మంది జనులు స్వస్థత పొందుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఈ స్త్రీ చూస్తే కనుక వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది కాబట్టి
అప్పుడేమన్నాడు ప్రభు అన్నాడు తెలిసే, ఏంటి రాకు వెంటనే నాలో ప్రభావం అంటే నాలో ఉన్న అభిషేకము నాలో ఉన్న శక్తి బయటకు విడుదలైందని యేసు ప్రభు గుర్తించాడండి. ఆ గుర్తించి యేసు ప్రభు శిష్యులతో అడుగుతాడు, నా వస్త్రములు ముట్టిన దేవరని అడుగుగా ఆయన శిష్యులు జన సమూహముని మీద పడుచుండు చూచు. ఆయన శిష్యులు ఏమన్నారు, ఏంటి ఈ ప్రశ్న అడుగుతున్నాడు ఏంటి ఆయన, ఎంతో మంది ప్రజలు తండోపతండాలుగా ముట్టుకుంటే ఇదేంటి ఆయన పిచ్చి ప్రశ్న అడుగుతున్నాడు, ఎందుకంటే ఆయనకి ఎట్లా తెలిసిన దానికి, ఎవరైతే విశ్వాసంతో ముట్టుకుంటారో ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటారో విశ్వాసంతో అభిషేక వస్త్రాన్ని తీసుకుంటారో దేవుడు కార్యం చేస్తాడు. మనుషుల శక్తి కాదు, మనుషుల బలం కాదు, ఈ ప్రేరకత్వం లేదు, కానీ ఎవరైతే విశ్వాసంతో ఆ కార్యాన్ని జరిగిస్తారో వారి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. వెంటనే ఆమె యొక్క ఆయన శిష్యులు జన సమూహముని మీద పడుచుండ చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అని, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. మత్తయి సువార్త 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి ఏనను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఏమంటారు దేని గురించి అంటే దాని అర్థం ఏంటి అక్కడ, దేనేంటి, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, దేనిని గురించి అయినా సరే, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అక్కడ, ఆబ్జెక్ట్ అంటే ఏ వస్తువు గురించి అయినప్పుడు కూడా ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే మరి రక్షణ పొందిన వాళ్ళు మన సంఘంలో చాలా మంది ఉన్నారుగా. రక్షణ పొందని పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, మరి వాళ్ళ కోసం ఏం చేయాలి చెప్పండి, వాళ్ళు చర్చికి రారుగా, వాళ్ళ కోసం ఏం చేయాలి. నేను ఇదంతా చదువుతుండగా ఆలోచిస్తుండగా నాకు ఒక ఆలోచన వచ్చింది, రక్షణ ఏమంటారు దేనిని గుర్చినప్పుడు కూడా మీరేంట చదువు మాట, భూమి మీద ఏకీభవించిన ఎడల. భూమి మీద దేనిని గురించిన సరే మీరు ఏకీభవించిన ఎడల, అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని అది. కాబట్టి భూలోకమందు దేని అంటే ఏదైనప్పుడు కూడా, ఏ వస్తువు అయినప్పుడు, గాడిద దవడ ఎముక కావచ్చు, అభిషేక వస్త్రం కావచ్చు, ఇంకేంటి చెప్పండి 5 రొట్లు 2 చేతలు కావచ్చు, దేనిని గురించినప్పుడు కూడా విశ్వాసంతో గనక మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే గనక ఏమంటాడు, పరలోకమందున దేవుడు ఆ అద్భుత కార్యాన్ని మీ పట్ల చేస్తాడంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి రక్షణ పొందిన భార్యలు ఉన్నారు, ఎంతమందికి రక్షణ పొందిన భర్తలు ఉన్నారు, అటువంటి వారి గురించి మీరు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారా, అటువంటి వారి చర్చకు రాకపోతే కనుక ఏం చేయాలి చెప్పండి, ఏదో ఒక దాని గురించి మీరు ప్రార్థన చేయాలి. చూడండి ఇంకొక మాట కూడా చూడండి అమ్మా, మార్కు సువార్త 6:56 చూడండి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించారో. ఆయన ఎక్కడెక్కడ పట్టణాలకు వెళ్ళాడు యేసుప్రభు, పల్లెటూళ్ళకు వెళ్ళాడు. అక్కడి జనులు రోగులను సొంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని. ఏం చెప్పండి, ఆయన వస్త్ర చెంగు ముట్టుకుంటేనే అంత అద్భుతం జరుగుతుంటే కనుక ఆయన ముట్టుకుంటే ఏమైపోతారు చెప్పండి, అవును కాదా, వస్త్రపు చెంగు చాలు అంత మాత్రమే కాదు. చూసాను ఇంకో మాట కూడా చూడండి, దేవుని వాక్యం కొన్నిసార్లు పిచ్చిగా వెర్రిగా ఉంటుందండి. విశ్వాసం అనేది వెర్రిగా ప్రవర్తించడమే. ఏం విశ్వాసం, 90 సంవత్సరాల అమ్మాయి కంట దేవుడు మాట్లాడేమన్నాడు, గర్భిణీ స్త్రీలు ధరించే దుస్తువులు కొనుక్కోమని దేవుడు మాట్లాడాడు. ఆమె పేరేంటి చెప్పండి, శారమ్మ గారికి 90 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు విశ్వాసం అనేది పిచ్చిగా ఉంటుంది, వెర్రిగా ఉంటుంది. 90 సంవత్సరాల గర్భిణీ స్త్రీకి ఏమన్నాడు చెప్పండి, నీవు గర్భం దాల్చావు, నీకు సంతానం కలగబోతాయింది అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఏమన్నా నోహోతో దేవుడు మాట్లాడాడు, ఎవరు మాట్లాడాడు, ఎప్పుడు వర్షం రాలేదు, వరద రాలేదు, జలప్రణయం రాలేదు, దేవుడు మంచు ద్వారా ఆకు మరి భూమిని తడుపుతున్నాడు కానీ అటువంటి సమయంలో దేవుని యొక్క వాక్కు నోహోకు వచ్చింది. ఏం చెప్పండి, నీవు ఒక ఓడ నిర్మాణం చేయమన్నాడు. ఎక్కడ చేయమన్నాడు, ఓడ రేవు దగ్గర కాదు, ఓడ నిర్మాణం చేయమని. ఎక్కడ, ఎక్కడ, అడవిలో అరణ్యంలో నిర్మాణం చేయమని చెప్పాడు. కానీ విశ్వాసం అనేది వెర్రిగా పిచ్చిగా కనపడుతుందండి. విశ్వాసంతో ఏ కార్యము చేస్తామో అప్పుడు దేవుడు కార్యస్థితి మనకి కలగజేస్తాడు. ఒకరోజు గుడ్డివాడు ప్రభు యేసుకి దగ్గరికి వచ్చాడండి. శిష్యులు ఏమన్నారు, నువ్వు గుడ్డాడవడానికి కారణం నువ్వన్న తప్పు చేసి ఉండాలి, మీ అమ్మన్న తప్పు చేసి ఉండాలి, మీ నాన్నన్న తప్పు చేసి ఉండాలి, ఏదో పొరపాటు చేశారు. కానీ యేసు ప్రభు ఏమంటాడు, ఎవరు తప్పు చేయలేదు కానీ దేవుని యొక్క ప్రత్యక్షత కోసం అది వచ్చిందంటాడు. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఒక వింత పని చేస్తాడు. ఏం చేస్తాడు, ఆయన గాడిద దవడ ఉనుకుని వాడుకున్నాడు, మునుకోలకర్రను వాడుకున్నాడు, ఉమ్మును వాడుకున్నాడు. ఉమ్ము ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి, చచ్చిపోయే వాళ్ళు ఇష్టపడతారు, బతుకున్నాళ్ళు ఎవరు ఉమ్ము ఇష్టపడరు. యేసు ప్రభు ఏమన్నాడు, ఇక్కడ ఉమ్మూసారంట ఆయన. ఆ ఉమ్మూసేం చేశాడు,
ఆ మట్టిలో దాని ఆ ఒమ్మును మట్టిలో ఊసాడు. ఆ మట్టి ఏం చేశాడు చెప్పండి? చక్కగా నల్లమట్టిగా చేశాడు. ఆ చేసి ఏం చేశాడు? కర్రప్పల మీద పెట్టాడు. పెట్టే ఉన్నాడు, సిలోయమను కోనేరుకు వెళ్ళి నువ్వు కడుక్కోమన్నాడు. చూసారు, నమ్మండి అమ్మా, నమ్మిన వారి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే కొరచ మన మనస్తత్వం చెప్పండి, కొరచ మనస్తత్వం, కొరచ ఆలోచనలు మనకు ఏ విధంగా దేవుడు ప్రత్యక్షిచ్చాడో ఆ విధంగా కనపడాలనుకుంటాం. కానీ ఎముకలను వాడుకున్నాడు, బొయ్కలను వాడుకున్నాడు, కాకులను వాడుకున్నాడు, పక్షులను వాడుకున్నాడు. మరి రకరకాలుగా దేవుడు వాడుకొని తన యొక్క ప్రత్యక్షత దేవుడు మనకి చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ఆలయంలోకి వచ్చి పరిశుద్ధులతో కలిసి ఆరాధించడానికి, అలాగే నీ వాక్యాన్ని కూడా ప్రభువా చదువుకోవడానికి, నేర్చుకోవడానికి మాకిచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. చరిత్రలో ప్రభు అనేక మంది భక్తులను వాడుకున్నావు. ఏలియాను వాడుకుని ప్రభు ఆకాశం నుంచి అగ్నిని పంపించావు. ఎలీషాను ప్రభు వాడుకున్నావు. బ్రతికిన దినాల్లో ప్రభు చనిపోయిన వారిని ఎలీషా ద్వారా బ్రతికించావు ప్రభు, అద్భుతాలు చేశావు. అలాగే ఎలీషా చనిపోయిన తరువాత కూడా ఎలీషా యొక్క ఎముకలను వాడుకుని ప్రభు చనిపోయిన వ్యక్తిని నువ్వు బ్రతికించావు. నీ వాక్యము సెలవిస్తుంది ప్రభు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినను బ్రతుకునని చెప్పావు ప్రభువా. నీ శక్తి అపరిమితమైన శక్తి, నీ పేరే సర్వశక్తి మంతుడవు ప్రభువా, నీ పేరే సార్వభౌముడవు, నీ పేరే సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువా. అయ్యా, విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఏ విధంగా నీ ప్రజల జీవితాల్లో కార్యం చేస్తావనేది అది నిశ్చిత్తం నీ ఆలోచన కనుక ప్రభువా, నీ ఆలోచనకు అనుగుణ్యంగా ప్రభువా ఈ బిడ్డలు మీరు దర్శించండి, ముట్టండి ప్రభువా. ఆ విన్న వాక్యం ద్వారా విశ్వాసాన్ని ప్రభువా అభివృద్ధి చేసుకోవడానికి, తద్వారా ప్రభువా నీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయమని యేసు నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మెస్సియా ఫెలోషిప్, మా ఆరాధన కార్యక్రమాలు, ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45. Do not worry about the circumstances you're facing right now, because he is with you and he is walking with you, and be confident that he will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still on the throne. He is fighting for you. He is working out things on your behalf. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:30. ఆత్మ సంబంధమైన స్తుతి ఆరాధన, అభిషేకంతో కూడిన వర్తమానములు, అనేక మంది చెవులు గింగురమన్నట్లుగా అద్భుతాల మీద అద్భుతాలు చేయడానికి, నా ప్రజల పక్ష ఆశ్చర్యం చేయడానికి నేను ఈ తలవని ఎన్నిక చేసుకున్నాను. ఒక నూతన కార్యం ఈ మందిరంలో చేయబోతున్నాను. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5:00. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30. కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్, బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్, మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.